శ్రీకాళహస్తి పట్టణంలో పాత బస్టాండ్ సర్కిల్ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ బహిరంగ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో విజయమ్మ ప్రసంగిస్తూ తన భర్త దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి ఎనలేని సేవ చేశారని, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, అదే మార్గంలో తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధనకై సమైక్యాంధ్ర ఉద్యమానికి అనేక పోరాటాలు చేశారని, అందులో భాగంగా జైలు శిక్ష కూడా అనుభవించాడని, ఇవన్నీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులే పెట్టించిన కేసులే కదా అంటూ చంద్రబాబు నాయుడిని సూటిగా ప్రశ్నించారు. అమ్మ పుట్టినిల్లు మేనమామకు ఎరుగుదా అంటూ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా అభివృద్ధి ఎంతమాత్రం చేశారని అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరుస్తారని విమర్శించారు. తన కుమారుడు తయారు చేసిన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోగా మార్చి విడుదల చేశారని ఎద్దేవా చేశారు. శ్రీకాళహస్తిలో వైకాపా అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డిని గెలిపించాల్సిందిగా ప్రజలను కోరారు. వాడడానికి మాట మీద నిలబడటానికి యుద్ధం జరుగుతూ ఉందని కూడా మీకు అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని పేరు పేరు అంటున్నా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారికి మీకు మాకు ఉన్నటువంటి అనుబంధం 40-45 సంవత్సరాల అనుబంధం, మనకు అనుబంధం. రాజశేఖర రెడ్డి గారిని 30 సంవత్సరాలు ఆయన భుజ స్కంధాల మీద మోసి నాయకుడిగా మీరు ఎన్నుకొని ముఖ్యమంత్రిగా మీరు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన అన్ని సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధిని తీసుకొచ్చారు. మొట్టమొదటిగా రైతులు మరి నాలు చేయాలని, వ్యవసాయం పండగ చేయాలని జలయజ్ఞం ప్రారంభించారు. గాలేర దగ్గర అయితేనేమి, మరి ఎన్ని వెలుగొండ అయితేనేమి, హండ్రి నియమం అయితేనేమి, అన్ని ప్రాజెక్టులు ఒకవైపు మన జిల్లాకు మన్నవరం తీసుకురావాలని కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. ఇకపోతే మన ఎమ్మెల్యేగా బిఎస్ మధు గారు నిలబడతా ఉన్నారు. తను మన